Hi friends, welcome back to our channel Daily Homemade Specials. ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ ప్రాసెస్లో రాగి జామును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్నే రాగి అంబలి కూడా అని అంటారు. వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల రాగి పిండిని తీసుకుని అందులో వాటర్ పోసి ఉండ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోనే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల రాగి పిండికి 2 గ్లాసుల వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులో వేసి ఉండ లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ని ఎప్పుడూ కూడా రాగి జావను ప్రిపేర్ చేసేటప్పుడు బాగా మరిగించుకోకూడదు. బాగా మరిగించుకున్నట్లయితే అవి రాగి పిండి వేసిన వాటర్ని పోసినప్పుడు ఉండలుగా అయిపోయి ఉండలుగా ఉంటుంది. రాగి జావ మరీ పలుచుగా మరీ తిక్కుగా కాకుండా ఇలా వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. మరీ గట్టిగా చేసుకుంటే తాగేటప్పుడు బాగా తిక్కుగా అయిపోయి తాగడం ఇష్టం కాదు. పూర్తిగా చల్లారిన తర్వాత 1 గ్లాస్లో పోసుకుని అందులో చికెన్ మజ్జిగను కలుపుకుని తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది. మజ్జిగ ప్లేస్లో పాలను కూడా యాడ్ చేసుకుని తాగితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా 10 నిమిషాల్లో రాగి జావను ప్రిపేర్ చేసుకుని తాగితే హెల్త్కు చాలా మంచిది. ఎముకలు ఉక్కులా తయారవుతాయి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే షుగర్ని కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లెస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.